హైదరాబాద్ చంచల్గూడలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఒక మనిషికి 5 కిలోల బియ్యం ఇంటికి 20 కిలోల బియ్యం అనే ఒక నిబంధన సీలింగ్ ఉంటే అది తీసేసి ఈ రోజు మనిషికి 6 కిలోలు ఇంట్లో 10 మంది ఉంటే 16లో 60 కిలోల బియ్యం కూడా ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. పేద పిల్లలు బడికిపోతే గవర్నమెంట్ బడికిపోతే సన్న బియ్యంతో భోజనం పెడుతున్న ప్రభుత్వం. మైనారిటీలు కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, లేదా అగ్ర కులాల్లో ఉండే పేదలు కావచ్చు, వారందరి కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1000 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కో విద్యార్థి మీద, ఒక్కో పిల్ల మీద, ఒక్కో పిల్లాడి మీద 1,25,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి వాళ్ళ బూట్లు, పుస్తకాలు, బట్టలు, దుప్పట్లు, భోజనం మొత్తం ప్రభుత్వమే ఇచ్చి బ్రహ్మాండంగా వారికి నాణ్యమైన చదువు చెప్పి అచ్చేసే అచ్చా తాలీం ఉన్కు దిలాకే ఆజ్ దునియా సే ముకాబ్లా కర్నే వాలే బచ్చే యహాన్ సే నిక్లే, యహాన్ సే తెలంగాణా సే ఉభర్ కే ఆయే ఇస్ ఉమ్మీద్ కే సాథ్, ఇస్ ఖ్వాబ్ కే సాథ్ ఆజ్ సీఎం సాహబ్ నే జో ప్రోగ్రామ్ షురూ కియా గురుకుల్ పాఠశాల టిమ్రిస్కే సదారత్ మే బహుత్ అచ్చా ఓ ప్రోగ్రామ్ చల్ రహా హై. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రోగ్రాంలు ఉన్నాయి. అదే మాదిరిగా మహమూద్ అలీ సాహబ్ చెప్పినారు, ఇట్లాంటి ఇండ్లు ఒక దగ్గర కట్టలేదు. ఈరోజు మనం ప్రారంభిస్తున్నది 22వ సైట్ ఇది మొత్తం హైదరాబాద్లో. ఇంకా చేసేది ఉన్నది, దాదాపు మొత్తం ఇంకా 60-70 వేల ఇండ్లు తయారున్నాయి, చివరి దశలో ఉన్నాయి. కరోనా వల్ల కొంత ఆలస్యం అయింది, అవి కూడా ఇచ్చి పూర్తి స్థాయిలో హైదరాబాద్లోని పేదలందరికీ కూడా అండగా ఉంటామనే మాట మీకు తెలియజేస్తూ, మళ్ళా ఎంపీ గారు ఇంకొక మాట కూడా అన్నారు, మాకు ఉస్మానియా హాస్పిటల్ కొత్తగా బిల్డింగ్ కట్టాలన్నారు. నేను ఎంపీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లైంది, 75 ఏండ్లల్లో ఒక ప్రభుత్వం 50 ఏండ్లు 60 ఏండ్లు పాలించింది, ఇంకో పార్టీ 15-20 ఏండ్లు వాళ్ళు పాలించినారు. కానీ 75 ఏండ్లలో హైదరాబాద్లో కట్టినవి 2 దవాఖానాలు, ఒకటి ఉస్మానియా, ఇంకోటి గాంధీ, ఇంకోటి నిమ్స్, 3 కట్టిను. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విజన్తో, ఒక ఆలోచనతో ఒకటి కాదు, 2 కాదు, 4 కొత్త దవాఖానాలు ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పేరిట, ఒకటి గచ్చిబౌలిలో, ఒకటి చెస్ట్ హాస్పిటల్ సనత్ నగర్లో, ఇంకొకటి అల్వాల్లో, ఇంకొకటి గడ్డి అన్నారంలో 4 టిమ్స్ ని తొందరలోనే శంకుస్థాపన చేసి రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల లోపలనే హైదరాబాద్ ప్రజలకు అందించబోతా ఉన్నాం. అంటే 75 ఏళ్లలో వాళ్ళు కట్టింది 3 అయితే, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గచ్చిబౌలిలో ఉండే టిమ్స్ ను ప్రారంభించింది, మరొక 3 దవాఖానాలు కూడా మీకు అందుబాటులోకి తీసుకొని రాబోతా ఉన్నది. వారు ఉస్మానియా విషయం ఏదైతే చెప్పారో దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి అక్కడ బిల్డింగ్ శిథిలావస్థలో ఉన్నది కాబట్టి అక్కడ మీకు ఈ ప్రాంతానికి హైదరాబాద్ పార్లమెంట్ ప్రజలకు న్యాయం చేయడానికి ఉస్మానియాకి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారి అనుమతితో, ముఖ్యమంత్రి గారి ఆలోచనతో తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను హృదయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ జిత్నే భీ హమారే బహన్ యహాన్ పే హై ఔర్ భాయి యహాన్ పే హై, ఆజ్ ఆప్కో ఏక్ ఖూబ్సూరత్ ఫ్లాట్ యహాన్ పే దియా జా రహా హై, ఆప్ తమామ్ భాయియో సే బహనో సే ఏక్ హీ గుజారిష్ హై, ఇత్నా అచ్చా ఏక్ సౌలత్ ఆప్కే లియే బనా కే హుకూమత్ దే రహీ హై, ఆప్ తమామ్ భాయియో సే బహనో సే జైసా అభీ ఆప్కే ఎంఎల్ఏ సాహబ్ నే కహా, ఇస్కో హమారీ గుజారిష్ ఏక్ హీ ఆప్కే ఆప్ సే ఏక్ హై కి ఇస్కో సాఫ్ సుథరా రఖియే, యహాన్ పే జో హై ఫిర్ గందగీ యా బద్బూ అగర్ యహాన్ ఫిర్ జమా హో గయీ तो अपने ही बच्चों को तकलीफ होगी. आज आप देख रहे हैं कोरोना एक तरफ, डेंगू एक तरफ, वायरल फीवर एक तरफ, ये सब चल रहा है, इसका आज दौर चल रहा है. तो मैं आप तमाम भाइयों से बहनों से गुजारिश करता हूं यहां पे एकदम साफ सुथरा इसको रखिए. और अभी यहां पे प्लांटेशन भी किया गया, इसको भी आप मेंटेन करिएगा, इसको भी आप बचा के रखिएगा, क्योंकि जितना हम अपना यहां पे पौधे और ये झाड़ बढ़ाएंगे उतना ही अच्छा अपने